హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నాకైతే ఫుల్ కోల్డ్ కఫ్ అంతా ఉందండి. సో ఈ కోల్డ్ కఫ్ వచ్చినప్పుడు మనకి ఏదన్నా హాట్గా తాగాలనిపిస్తుంది. సో అందుకని చెప్పి నేను ఈరోజు సూప్ తయారు చేశాను, వెజిటబుల్ సూప్. శ్రావణ మాసం కదా, అందుకని నాన్ వెజ్ సూప్ కాదు, ఓన్లీ వెజిటబుల్ సూప్ మాత్రమే తయారు చేశాను. సో అది ఎలా తయారు చేశారనేది మీకు చూపిస్తాను. వేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, బాయిల్ చేసిన స్వీట్ కార్న్, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, జింజర్, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కొంచెం కార్న్ఫ్లోరు, అండ్ రుచికి తగ్గ ఉప్పు అండ్ వాటర్. ఇంకా వేరే ఏమన్నా వెజిటబుల్స్ ఉన్నా వేసుకోవచ్చండి. బీన్స్, మామూలుగా మనకి గ్రీన్ పీస్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నాయి, సో వీటితో తయారు చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే, మనం అల్లం వెల్లుల్లిని బాగా దంచుకోవాలి. దంచుకోవచ్చు, లేకపోతే మనం గ్రేట్ చేసుకోవచ్చు, అదే తురుముకోవచ్చు అండి. సో నా దగ్గర దంచేది ఉంది, అందుకని మెత్తగా దంచుతున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే, స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ ఒక గిన్నె ఏదైనా పెట్టుకొని మనం సూప్ తయారు చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు గిన్నె తీసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీంట్లో ఘీ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చండి, బటర్ కూడా వేసుకోవచ్చు మన దగ్గర ఏది ఉంటే అది. నేనైతే ఇప్పుడు ఆయిల్ వేసాను. కొంచెం హీట్ అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది అందులో వేసి బాగా ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఉడకబెట్టిన స్వీట్ కార్న్ ముక్కలు అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ సూప్ చాలా సింపుల్ అండి, బట్ ఎఫెక్టివ్ కూడా అంతే ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా సరే థ్రోట్ బాగాలేదు, బాగా జలుబు చేసింది, దగ్గొస్తుంది అన్నప్పుడు ఇది చాలా మంచి సూప్ అండి. నాకు చాలా ఇన్స్టెంట్గా రిలీఫ్ వచ్చింది తాగిన తర్వాత. నోటికి కూడా చాలా బాగుంటుంది, ఈవెన్ ఫీవర్ వచ్చినప్పుడైనా సరే చాలా బాగుంటుంది. అండ్ అన్ని వెజిటబుల్స్, మంచి మంచి వెజిటబుల్స్ వేస్తున్నాం కాబట్టి ఇది, దీనివల్ల మనకి ఎనర్జీ కూడా వస్తుందండి, ఇన్స్టెంట్ ఎనర్జీ. అండ్ ఇమ్యూనిటీ కూడా మంచిగా పెరుగుతుంది. ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తాగొచ్చు. ఇప్పుడు నేను ఆ వెజిటబుల్స్ అన్నీ వేసాను కదా, ఒక 5 మినిట్స్ బాగా వేగనివ్వాలి. ఏంటి లొకేషన్ మారిందని మీరు అనుకోవద్దండి, మేము హైదరాబాద్ వచ్చేసాము. హైదరాబాద్ వచ్చిన తర్వాతే ఇదంతా కోల్డ్ కఫ్ ఇవన్నీ వచ్చేసాయి. సడన్గా లొకేషన్ మారింది కదా, అక్కడ క్లైమేట్ ఇక్కడ క్లైమేట్ చాలా తేడాగా ఉంది. ఇక్కడ బాగా చల్లగా ఉంది, వచ్చిన దగ్గర నుంచి ఫుల్ రెయిన్స్. సో అందుకని చెప్పి ఈ కోల్డ్ ఇవన్నీ వచ్చేసాయి, అందుకే వీడియోస్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు మనం రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలండి, వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినవి అనిపించిన తర్వాత మనం ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి. మన క్వాంటిటీని బట్టి మనం ఎంత చేసుకోవాలి ఏంటని మనకు అర్థమవుతుంది కదా. సో నేనైతే అంత క్వాంటిటీకి 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. ఈ వాటర్ని బాగా మూత పెట్టి బాగా రోలింగ్ బాయిల్ వచ్చిందాకా బాగా మరగనివ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ వెజిటబుల్స్లో ఉన్న విటమిన్స్ అవన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి. సో టేస్ట్ కూడా బాగుంటుంది వాటర్ టేస్ట్. ఇలా లిడ్ మూత పెట్టేసి దాన్ని ఒక 5 మినిట్స్ అట్లా బాయిల్ అవనివ్వాలి. బాగా రోలింగ్ బాయిల్ వచ్చిందాక బాగా కాగనివ్వాలి.
ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. పెప్పర్ పౌడర్ కూడా మన ఇష్టం, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇక్కడ నేను అప్పటికప్పుడు దంచాను పెప్పర్ పౌడరు, దంచిన పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. అలా కాకుండా మనం ముందే మిక్సీ వేసుకొని పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత కూడా ఒక 2-3 మినిట్స్ బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ని వాటర్లో కలుపుకున్నాం కదా, ఆ కార్న్ఫ్లోర్ వాటర్ అనేది పోయాలి. ఇప్పుడు సూప్ అనేది మనకి బాగా థిక్గా తయారవుతుంది. ఈ కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మరగనిస్తే సరిపోతుందండి, థిక్గా అయిపోతుంది సూపు. అండ్ సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ కూడా వేసుకోవచ్చు లాస్ట్లో. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. మన సూప్ రెడీ అయిపోతుంది. హాట్ అండ్ సో సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మెయిన్ నార్మల్ పీపుల్ కన్నా ఇలా కోల్డ్ కఫ్ జ్వరం ఉన్న వాళ్ళు తాగితే చాలా బాగా రిలీఫ్ ఉంటుందండి. అండ్ ఇమ్యూనిటీకి కూడా చాలా మంచిది. సో నేనైతే ట్రై చేశాను, నాకు చాలా మంచి రిలీఫ్ వచ్చింది. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీకేమన్నా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఆల్రెడీ షూట్ చేసి పెట్టానండి, బట్ చెప్తున్నాను కదా 1 వీక్ నుంచి నాకు బాగా ఒక అసలు ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఏమి ఇవ్వలేదు. సో వన్స్ క్యూర్ అయ్యి అంతా సెట్ అయిన తర్వాత ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. సో చూసి మీరు నాకు మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే అండి, ఈ వీడియో ఇంతటి వరకు ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.